హాయ్ వెల్కమ్ టు మన మూవీ అప్డేట్స్ కొందరు డైరెక్టర్స్ ఒకే కథతో సినిమాలు తీస్తారని తెలుసు ఎగ్జాంపుల్కి పూరి జగన్నాథ్ మాఫియా బ్యాక్డ్రాప్లోనే మూవీస్ తీస్తారని విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన మూవీస్కి విమర్శలు ఎదుర్కొన్నారు అయితే ఈ ఫార్ములా సక్సెస్ అయితే ఏం కాదు ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం ఆడియన్స్ ఫ్యాన్స్ మాత్రం మామూలుగా ట్రోల్ చేయరు అయితే ఇప్పుడు ఒక దర్శకుడు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఒకే కథతో వేరే వేరే భాషల్లో సినిమాలు తీస్తున్నాడు ఆ మూవీస్ కూడా ఫ్లాప్ అవుతున్నాయి కానీ ఆ డైరెక్టర్ మాత్రం ఆ కథని వదలకుండా అదే కథని ఆర్టిస్టులను మార్చి తీస్తున్నాడు ఆ దర్శకుడు ఎవరో కాదు పి వాసు ఇతను తొంభైవ దశకంలో మలయాళంలో పెద్ద హిట్ అయిన మణి చిత్రతాలు మీద కన్ను పడింది మలయాళ సినిమాల మార్కెట్ చాలా చిన్నది అప్పట్లో వేరే భాషల వాళ్లకు వాళ్ళ వాళ్ళ సినిమాల గురించి పెద్దగా తెలిసేది కాదు అలాంటి టైంలో ఈ కథను తీసుకొని కన్నడలో ఆప్తమిత్ర తీశాడు పీవాసు ఒరిజినల్ మూవీని కాపీ పేస్ట్ చేసి మక్కి టు మక్కి దించేసి రిలీజ్ చేయగా ఆ సినిమా కన్నడలో పెద్ద హిట్ అయింది అప్పటికే తమిళ్లో రజనీకాంత్తో ఒక హిట్ సినిమా తీసిన పివాసు ఈ కథను ఆయనకు చెప్పి ఒప్పించి చంద్రముఖి అనే మూవీని తీశాడు ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్బస్టర్ అయింది అంతటితో ఆ కథను వదిలేస్తే పోయేది వాసు దానికి కొనసాగింపుగా కన్నడలో ఆప్తమిత్ర టూ ఈసారి ఆయన కథలో పెద్దగా చేంజెస్ ఏమి చేయలేదు కొందరు ఆర్టిస్టులను మాత్రం చేంజ్ చేసి ఆప్తమిత్ర స్టోరీనే కొంచెం అటు ఇటు మార్చి తీశాడు అది కన్నడలో ఒక మోస్తారుగా ఆడింది తెలుగులో నాగవల్లి పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ మాత్రం మన వాళ్ళు ఈ సినిమాని తిప్పికొట్టారు ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది అయినా పీవాసు అంతటితో ఆగాడా అంటే లేదు మళ్ళీ ఇన్నెళ్ల తర్వాత సేమ్ స్టోరీని ఆర్టిస్టులను మార్చి చంద్రమ్కి టూ పేరుతో తీశాడు తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయించాడు కానీ ఈసారి మాత్రం రెండు చోట్ల దారుణమైన ఫలితాన్ని అందుకుంది ఒక కథను ఎన్నిసార్లు తీస్తారంటూ ఈ సినిమా మీద ప్రేక్షకులు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఇకనైనా పీవాసు ఈ కథను వదిలేస్తాడేమో చూడాలి దట్స్ ఈ టుడే వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ఇంకెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి